చేరికలతో బలపడుతుంది అనుకున్న పార్టీలో కొత్త లొల్లి మొదలైంది. ఆందోళనలు, ప్రెస్ మీట్లు అన్ని ఎవరికి వారే అన్నట్టుంది ఆ ఇద్దరు నేతల రాజకీయం. ఎందుకొచ్చిన గోలని కొందరు ఇద్దరి వైపు కనిపిస్తుంటే, దూరంగా ఉంటేనే మంచిదని పార్టీ జిల్లా అధ్యక్షుడు సమాన దూరం పాటిస్తున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గ కాషాయ పార్టీలో ఏం జరుగుతోంది? రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో నిజామాబాద్ అర్బన్ ఒకటి. నియోజకవర్గంలో కమలదళం స్ట్రాంగ్ గానే ఉంది. బీజేపీ సీనియర్ నేతలు ఎండల లక్ష్మీనారాయణ, సూర్యనారాయణ గుప్తా లాంటి నేతలతో పాటు పార్టీకి ఇక్కడ బలమైన కేడరుంది. వీరికి తోడు ఈ మధ్యే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు ధర్మపురి శ్రీనివాస్ చిన్న కొడుకు అరవింద్. అరవింద్ చేరికతో నిజామాబాద్లో పార్టీ మరింత బలోపేతమవుతుందని అంతా భావించారు. దానికి తగ్గట్లే ఆయన కూడా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. అయితే అరవింద్, ఎండల లక్ష్మీనారాయణల మధ్య వర్గపోరు మొదలైంది. మొదట్లో కాస్త ఎడమొహం పెడమొహంగా ఉన్న నేతలు ఇప్పుడు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీజేపీలో ధర్మపురి అరవింద్ చేరికతో కమలం పార్టీలో సమీకరణాలు మారుతున్నాయన్న చర్చ మొదలైంది. దీనికి తోడు ఎండల లక్ష్మీనారాయణ అరవింద్తో అంటీ ముట్టనట్లే ఉంటున్నారు. ఫ్లెక్సీల వివాదం తర్వాత ఇద్దరు నేతల మధ్య గ్యాప్ బాగా పెరిగిందంటున్నారు. న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలతో అరవింద్ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో 200 దాకా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీల్లో జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న ఎండల లక్ష్మీనారాయణ ఫోటో లేకపోవడంతో ఆయన వర్గం ఆగ్రహిస్తోంది. పార్టీ కోసం ఎప్పటినుంచో కష్టపడుతుంటే కొత్తగా వచ్చిన వాళ్ల పెత్తనమేంటని అరవింద్ వ్యతిరేక వర్గం ఆగ్రహిస్తోంది. ఎండల సైతం అరవింద్ సీనియర్ నేతల్ని గౌరవించటం లేదని రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత ప్రెస్ మీట్లు, పార్టీ కార్యక్రమాల్లో నేతలిద్దరిది చిరోదారైపోయింది. నిజామాబాద్ బీజేపీలో నేతల మధ్య వర్గపోరు కేడర్కి కూడా కొత్తగానే ఉంది. ఎప్పటినుంచో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఎండల, కొత్తగా పార్టీలోకి వచ్చిన అధినాయకత్వం అండ ఉందనుకుంటున్న అరవింద్ ఇద్దరితో గొడవెందుకని అటూ ఇటూ రెండు చోట్ల కనిపిస్తున్నారు పార్టీ నేతలు. నగరంలో నత్తనడకన సాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులతో నగరవాసులు పడుతున్న కష్టాలపై కలెక్టర్ ఎదుట ఆందోళనకు దిగారు ఎండల లక్ష్మీనారాయణ. తర్వాత కొన్ని రోజులకు అరవింద్ సైతం ఇదే సమస్యపై మాస్కులతో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అరవింద్ కార్యక్రమం నిర్వహించి 24 గంటలయ్యిందో లేదో వెంటనే మళ్లీ ఎండల లక్ష్మీనారాయణ అరసపల్లి చౌరస్తా వద్దే ఇదే సమస్యపై నిరసన దీక్ష చేపట్టారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులతో నగరవాసులు నానా ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమైన బీజేపీలోనే ఇద్దరు నేతలు వేర్వేరుగా పోటాపోటీగా నిర్వహించిన నిరసన కార్యక్రమాలతో జనం విస్తుపోతే కేడర్ మొహాలు చూసుకోవాల్సి వచ్చింది. నత్తనడకన పనులపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సానుకూలం చేసుకునేందుకు పార్టీలు పోటీ పడుతున్నాయి. బీజేపీ నేతలైతే అంతర్గత పోరుతో ఈ విషయంలో ఓ అడుగు ముందున్నారు. అర్బన్ నియోజకవర్గంలోనే కాదు, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మరికొన్ని చోట్ల కూడా ఎండల, అరవింద్ వేర్వేరుగా కార్యక్రమాలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇంత జరుగుతున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి మాత్రం కనపడటం లేదు. ఇద్దరు నేతలు నిర్వహించిన కార్యక్రమాల్లోనూ ఆయన కనిపించలేదు. ఇద్దరి మధ్య లొల్లిలో తాను నలగడం ఎందుకనుకున్నారో ఏమో, న్యూట్రల్గా ఉంటున్నారట గంగారెడ్డి. చివరికి నిజామాబాద్ బీజేపీ వర్గపోరు ఏ స్థాయికి వెళుతుందో చూడాలి.